రాముడు మంచి బాలుడు. ఎవరినైనా ఉదాహరణ తీసుకోవాలంటే రాముడు లాంటి వాడు అంటే ఇక చెప్పే పని లేదు. అసలు రాముడు ఏ విధంగా ఉంటాడు అంటే ధర్మానికి మూర్తీభవించిన వాడు శ్రీరామచంద్రుడు అని. ధర్మాన్ని గనక ఒక రూపంగా తయారు చేస్తే రామో విగ్రహవాన్ ధర్మ అంటే, ధర్మాన్ని గనక ఒక రూపం తయారు చేస్తే ఆ ధర్మం అనే రూపం ఎలా ఉంటుందని సాక్షాత్తు రాముడిలాగా ఉంటుంది. అది రాముడి గొప్పతనం, ధర్మ మూర్తి అన్నారు. ఎక్కడ కూడా ధర్మాన్ని తప్పకుండా ధర్మాన్ని ఆచరించి మనందరికీ, మన భారత ప్రజలకి, అలాగే దేశ ప్రజలకి, ప్రపంచ ప్రజలకి ఆదర్శప్రాయుడైన వాడు, ధర్మాన్ని పాటించడానికి ఎలా పాటించాలో చెప్పిన వాడు శ్రీరామచంద్రుడు. మనందరము కూడా చాలా అదృష్టవంతులం, ఎందుకంటే ఒక 50 సంవత్సరాల పూర్వము జీవించిన వారు ఇంకో 50 సంవత్సరాల తర్వాత జీవించిన వారు అంత అదృష్టవంతులు కాకపోవచ్చు అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాక్షాత్తు రాముడు జన్మించి రాముడు నడయాడినటువంటి నేలలో శ్రీరామ విగ్రహ ప్రతిష్టాపన జరిగే అటువంటి సమయంలో మనము ఈ దేశంలో ఉన్నాము, అటువంటి మహోత్తర ఘట్టాన్ని చూస్తున్నామంటే ఇదంతా కూడా చూసిన వారి పూర్వ జన్మ సుకృతము లేదు. సాక్షాత్తు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు, చూస్తున్నారు, వింటున్న వారందరూ కూడా ఆ త్రేతాయుగంలో రాముడి పాలనలో ఉన్నటువంటి ప్రజలే కావచ్చు కూడా, లేకుంటే ఇంత అవినాభావ సంబంధం అనేది ఉంటుంది అని చెప్పడానికి. అది రాముడి గొప్పతనము, మన అదృష్టం. అక్కడ మనం చూస్తున్నారు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు పూజా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈరోజు ఉత్తరాయణము, పుష్యమాసము, శుక్లపక్షము, ద్వాదశి తిథి, సోమవారము, మేషరగ్నంలో అభిజిన్ ముహూర్తంలో 12:29:08 నుంచి 12:30:28 అనగా 84 సెకండ్లలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ముగుస్తుంది. చాలా శుభమైనటువంటి, ఎంతోమంది పండితోత్తములు విద్వాంసులు నిర్ణయించినటువంటి ముహూర్తం. ఇందుకు సంబంధించి ఈరోజు ఉదయం మనకు 10 గంటల నుంచే మంగళ వాయిద్యాలతోటి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. దాదాపు 54 టకముల వాయిద్యాలతోటి మంగళ వాయిద్యంతో కార్యక్రమం ప్రారంభమైంది. 12 గంటల నుంచి ప్రాణప్రతిష్ఠ పూజా కార్యక్రమము ప్రారంభమవుతుంది. ఈ 12:29:08 ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభం కాగానే ఆ సమయంలో గర్భాలయంలోకి అనుమతించేవారు కేవలము 5 వ్యక్తులు మాత్రమే. భారత ప్రధాని గారు, అలాగే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు, అక్కడ ఉండేటువంటి ప్రధాన ఆచార్యులు, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ గారు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి గారు, ఈ 5 ప్రథమ దర్శనం లభిస్తుంది. గర్భాలయంలోకి అనుమతించబడేటువంటి వారు ఈ 5 మాత్రమే. ఎంతో మహోన్నత కార్యక్రమం, ఎంతో శుభమైనటువంటి దినము. శ్రీరామ నవమి రోజు గ్రామ గ్రామాల, వాడ వాడల, ప్రతి దేవాలయములు రాముడి విగ్రహము లేనటువంటి దేవాలయాల్లో కూడా శ్రీరామ కళ్యాణం జరగడము ఎంత ఆనవాయితీనో, ఎలా చేస్తుంటారో, ఇది అంతకు కొన్ని 100 రెట్టింపు ఈరోజు జరిగేటువంటి కార్యక్రమం. సరిగ్గా ప్రాణప్రతిష్ఠ జరిగే సమయానికి అన్ని గ్రామాల్లో, అన్ని నగరాల్లో, అన్ని ప్రాంతాల్లో, అన్ని దేవాలయాల్లో ఆయా దేవాలయ కమిటీ వారు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అటువంటి కార్యక్రమాలు ఈరోజు ఉదయం నుంచే ప్రారంభమయ్యాయి. ఇదంతా కూడా ఒక ఆధ్యాత్మిక శోభని, ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నటువంటి సమయము మన భారతదేశం.
ఈ మహోత్తర ఘట్టాన్ని అనేక దేశాలు విదేశాల వారు చూడడానికి ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నటువంటి తరుణం. 60 దేశాల్లో ఈ ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు. వారు కూడా అక్కడ వారు ఆనందిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 1 ఏడాది కాదు, 2 ఏళ్ళు కాదు, 50 ఏళ్ళు కాదు, 100 ఏళ్ళు కాదు, 500 ఏళ్ళ కల సాకారమైనటువంటి రోజు ఈరోజు. 500 ఏళ్ళ తర్వాత మళ్ళీ మన రాముడు, మన శ్రీరాముడు తను నడయాడినటువంటి, ఉద్భవించినటువంటి, జన్మించినటువంటి స్థలంలో, దేవాలయంలో ప్రవేశించి ప్రాణ ప్రతిష్టానంతరము భక్తులకి దర్శనాన్ని ఇవ్వబోతుంది. ఇక ముందు అనగా రేపటి నుంచి లేదా ఈరోజు సాయంత్రం నుంచి ఈ అయోధ్య అనేటువంటిది ఒక తీర్థ సంగమం, ఒక మహాతీర్థము. మన దక్షిణాదిన ఏ విధంగానైతే తిరుపతి పుణ్యక్షేత్రము దేశంలో అన్ని మూలల భక్తుల నుంచి భక్తులను ఏ విధంగా ఆకర్షిస్తుందో, దేశ విదేశాల భక్తులను ఏ విధంగా ఆకర్షిస్తుందో, అందుకు దీటుగా అంతకంటే ఎక్కువగా ఈ అయోధ్య శ్రీరామచంద్రుడు భక్తులను ఆకర్షిస్తాడు. ఉత్తరాదిలో వెలుస్తున్నటువంటి, నిర్మితమవుతున్నటువంటి, ఆవిష్కృతమవుతున్నటువంటి ఒక మహా గొప్ప దేవాలయం. ఉత్తరాదికే మన భారతదేశంలో ఉత్తర ప్రాంతానికే తలమానికమైనటువంటి ఒక స్థలము. అసలు మనము రేపటి నుంచి ఆ రాముడి దర్శనం చేసుకోవాలి అంటే ఎప్పుడు వీలు కలుగుతుందో, ఎన్ని రోజులు పడుతుందో, ఎందుకంటే భక్తుల తాగ ఎక్కువైపోతూ ఉంటుంది. కనీసం ఒక్కసారైనా సరే ఈరోజు ఆ అయోధ్యలో ప్రతిష్ఠింపబడినటువంటి శ్రీరామచంద్రుని దర్శనం చేసుకోవాలి, జీవితంలో ఒక్కసారైనా చేసుకోవాలని కోరుకునే వారు ఎవ్వరూ ఉండరు. అదొక్కటి చాలు జీవితానికి, జీవితం ధన్యమైపోతుంది. ఎందుకంటే మనము త్రేతాయుగంలో జన్మించలేదు, శ్రీరాముడు చూడలేదు, కేవలం శ్రీరామ కథలు వింటున్నాము, కథను ఆస్వాదిస్తున్నాము, ఆ చరిత్ర వింటున్నాము, ఆదర్శంగా తీసుకున్నాము, పాటించేవారు పాటిస్తున్నారు, ఆనందించేవారు ఆనందిస్తున్నారు. శ్రీరామ నామాన్ని గ్రోలి ఎంతో మంది వాగ్గేయకారులు, త్యాగరాజు, రామదాసు, ముత్తుస్వామి దీక్షితులు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది వాగ్గేయకారులు అందరూ కూడా రామనామంతో తరించారు. కేవలం నామంతో తరించారు వారు. త్రేతాయుగంలో ఆ సమయంలో రాముడు జన్మించిన సమయంలో అక్కడ జీవించినటువంటి ఆ పురజనులందరూ కూడా సాక్షాత్తు అదృష్టవంతులు. అంత అదృష్టం మనకు లేకపోవచ్చు, కానీ అటువంటి స్థలంలో నిర్మింపబడినటువంటి దేవాలయంలో రామ భగవంతుని, శ్రీరాముని దర్శించడం ద్వారా దాదాపు మనమంతా అదృష్టాన్ని పొందగలుగుతున్నాము అని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదు. మరి మన పూర్వీకులకు ఈ అవకాశము దొరకలేదు. వారందరూ ప్రయత్నించారు, కష్టపడ్డారు ఈ శుభ సమయం కోసము. ఈ రోజు పెట్టినటువంటి విత్తనం ఏదైతే ఉందో ఆ విత్తనమే ఒక చెట్టుగా ఎదిగి తర్వాత తరానికి ఏ విధంగానైతే ఫలాలు అందిస్తుందో ఆ విధంగా మన పూర్వీకుల శ్రమ ఫలితమే ఈరోజు మనము అందుకున్నటువంటి ఈ శ్రీరామ పట్టాభిషేక, శ్రీరామ ప్రతిష్ట మహోత్సవ ఘట్టాన్ని కనులారా చూసి, అలాగే అక్కడ జరిగేటువంటి ఆ వేద మంత్రాల ఘోషని చెవులారా విని తరించేటువంటి అవకాశం మనకే కలిగింది, మనకు మాత్రమే కలిగింది అటువంటి అదృష్ట మంత్రము. అందుకే వేదం కూడా చెప్తుంది, భద్రం కర్ణే శృణుయామ దేవా భద్రం పశ్యే మాక్ష భీర్యజత్రా అంటుంది.
ఏమని, మీరు శుభాన్ని మాత్రమే చూడాలి, మనము శుభాన్ని మాత్రమే చూడాలి, శుభాన్ని చూస్తూ ఉండాలి, శుభాన్ని వింటూ ఉండాలి. సరిగ్గా వేదములో ఏది చెప్పారో ఇప్పుడు జరిగేది అదే. మనకి ఆ శుభాన్ని, శుభమైన కార్యక్రమాన్ని, శుభ ముహూర్తము ఆసన్నమయ్యే సమయాన్ని మనం చూస్తున్నాం. అలాగే ఇక్కడ